పార్టీ గారు ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదు, రాష్ట్రాలకు ఎంత సేవ చేశారు, ఎంత సహాయం చేశారో చెప్పడం లేదు, కార్మికుల కష్టాలు అస్సలు పట్టించుకోవటం లేదు. ఇలాంటి దీపాలు వెలుగుపైన చప్పట్లపైన దృష్టి పెట్టేసి ఒక ఈవెంట్ మేనేజర్ లాగా తన పాత్ర పోషిస్తున్నాడు అని ఓవైసీ గారు చాలా మండిపడుతున్నారు ఘాటుగా. సరే, ఇలాంటి సమయంలో మోడీ గారు ఈవెంట్ మేనేజరా లేదనే ఒక విషయం పక్కన పెడితే, మీరు ఇప్పుడున్న పరిస్థితులు మీ వంటి సహాయంగా ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఉదాహరణకి, మీరు చట్టసభలో ఒక గౌరవం ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అధినేత. మరి ఢిల్లీలో ఒక ఘటన జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ముందుగానే 8వ తారీఖు ఎంపెడ్మెంట్ యాక్ట్ అని ఒక జీవోనిచ్చింది. సరే, అది చాలామందికి తెలుసో తెలియకో దేవుని మీద ప్రేమతో మత ప్రార్థనకు వెళ్ళారు. అక్కడ వైరస్ వ్యాప్తి చెందింది, కొంతమందిని గవర్నమెంట్ గుర్తించింది, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు చూపించుకుంటున్నారు, అది వేరే విషయం. తెర వెనక ఇంకా ఉన్నటువంటి వ్యక్తుల కోసం మీ వంతు సహాయంగా, అంటే ఒక మత పెద్దగా కానీ, ఒక పార్టీ అధినేతగా కానీ, ఒక చట్ట సభలో ఉన్నటువంటి వ్యక్తిగా కానీ, మీ వంతు కృషి ఎందుకు మీరు చేయటం లేదు? మీరు కానీ కృషి చేస్తుంటే ఖచ్చితంగా ఎంతవరకు కొంతవరకు సమస్య పరిష్కారం అయిందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వాలు యాచించాల్సిన అవసరం లేదు. భారతీయుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక ముస్లిం మత పెద్దగా మీరెందుకు ముందుకు అడుగు వేయటం లేదు, ముందుకు చొరవ తీసుకోవటం లేదు, ఒక పెద్దన పాత్ర పోషించటం లేదు? ఇలాంటి విషయాలు ఎక్కడ మాట్లాడరు, దీని గురించి అడిగినా పెద్దగా పట్టించుకోరు, ఏదో విజ్ఞప్తి చేస్తారు, గాలికి వదిలేస్తారు. సార్, కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇళ్లలో అవకాశం దొరికినప్పుడు మైకుల ముందు స్పీచ్లు ఇస్తూ విమర్శించడం కాదు. ఈ రోజున ఈ సొసైటీలో కుళ్ళు బొత్తనం, వారవలేనితనం చాలా ఎక్కువగా ఉండిపోయింది. ప్రతిదానికి ఏ మంచి జరిగినా సరే దానిలో మంచిని ఆలోచించాం, చెడునే చూడటానికి ప్రయత్నం చేస్తాం, ఆ యాంగిల్లోనే చూస్తూ ఎక్కువ స్థాయి విమర్శించడానికి ప్రయత్నం చేస్తాం. మన మైండ్ మంచిదని చెబుతున్నా మన నోటి ద్వారా విమర్శిస్తూనే ఉంటాం. ఇది కరోనా వైరస్ కన్నా డేంజర్ అయినటువంటి బ్రెయిన్ వైరస్. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. అలాగే దీపాల వెలుగు మీద కూడా విమర్శిస్తున్నారు. సరే, మోడీ గారు ఈవెంట్ మేనేజర్ అన్నారు, మోడీ గారు ఈవెంట్ మేనేజరా కాదనేది ప్రపంచం మొత్తం చూస్తుంది, ప్రపంచమే ఆయన నాయకత్వం వహించమంటుంది, ఆయన గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలుసు. తక్కువ పాపులేషన్, ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి అమెరికా కూడా ఈ వ్యాధిని అరికట్టలేక నా చేతులు ఎత్తేసింది. కానీ భారతదేశం చాలా అద్భుతమైన ప్రణాళికతో ముందుకెళ్ళి మోడీ గారు చాలా వరకు కంట్రోల్ చేశారు. ఈ ఢిల్లీ ఘటన జరగకుండా ఉంటే ఇంకా కంట్రోల్లో ఉండేవాళ్ళం. అలాగే దీపాల వెలుగుపై కూడా చాలా విమర్శలు. దీపాల వెలుగు వెలిగించే ముందు ఎమర్జెన్సీ సిబ్బందిని కాదండి, ఇక్కడ ఎవరైతే స్టే ఫర్ హోమ్, సేఫ్ ఫర్ హెల్త్ అంటే ఇళ్లలో ఉన్నారో వాళ్ళని దీపాలు వెలిగించేసి భారతదేశ ఐక్యత నిరూపించమన్నారు. కానీ మీరు ఎమర్జెన్సీ సిబ్బంది వెలిగించమన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ సర్వీసులు వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ లేదు, ఇలాంటి సమయాల్లో ఇలాంటివి అని విమర్శించడం సరైనది కాదు. వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ చర్యలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు 24/7 కష్టపడుతుంటారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. మనల్ని కేవలం స్టే ఫర్ హెల్త్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం దీపాలు వెలిగించమన్నారు. ఇకపోతే లైవ్ డిబేట్లో చూస్తున్నాం, కొంతమంది మత పెద్దలు మమ్మల్ని కానీ ముందే సంప్రదించినట్లయితే మేము చాలా వరకు చొరవ తీసుకునే విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా వాళ్ళందరినీ తీసుకొచ్చే వాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెండు చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తుందండి. అంతకంటే ఇంకేం చేయాలి? మీ నంబర్లు తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళని తీసుకురమ్మని చెప్పాలా? ఏ మీకు బాధ్యత లేదా? మీరు భారతీయ పౌరుడు కాదా? ఇకపోతే మీ ప్రభుత్వాలు అనే బోధ అనే పదాలు వాడుతున్నారు. అంటే మీ ప్రభుత్వాలు అంటే నవ్వు వస్తుంది. ఇక్కడ మీరు భారతదేశంలో ఉండటం లేదా, లేక ప్రత్యేకమైనటువంటి ఇటువంటి అయినా ప్రభుత్వాలను నడుపుతున్నారా? మనం భారతీయులం అండి, మనకు చాలా బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎయిడ్స్ అనేది ఏ ఒక్క ఇంట్లో ఉంటే అక్కడితో ఆగిపోతుంది, కానీ కరోనా, ఇది వైరస్, దీనికి కులం ఉండదు, మతం ఉండదు, ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే వెళ్ళిన మనదాకైనా వస్తూ ఉంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని యాచించాలంటే ఎంతమందిని యాచించాలి? ప్రభుత్వం హిందువుల దగ్గరికి వెళ్తే గుళ్ళో పూజారిని, స్వామీజీని యాచించాలా? చర్చి దగ్గరికి వెళ్తే చర్చి ప్రార్థనా మందిరంలో ఉండేటువంటి పాస్టర్లని, బిషప్లని యాచించాలా? ముస్లిం దగ్గరికి వస్తే ముస్లిం మత పెద్దల్ని, ప్రార్థనా మందిరంలో ఉంటే ముస్లిం మత పెద్దల్ని యాచించాలా? ఎంతమందిని యాచించాలి ప్రభుత్వం? మన వంతు బాధ్యతగా సహాయం చేయాల్సిన విషయంలో కులానికి మతానికి అడ్డం పెడుతూ మీ ప్రభుత్వం అంటారు, మమ్మల్ని సంప్రదించాలంటారు. ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు సరైనది కాదు, సరైన పద్ధతి కాదు. మన వంతు సహాయం చేయవలసిన పరిస్థితుల్లో కుల మతాలను పక్కన పెట్టి సహాయం చేయాలి, కానీ ఇలాంటి ఆలోచన మంచిది కాదు. ముందస్తు గ్రహించి సరైన నిర్ణయాలు, సరైన మాటలు మన వంతు సహాయం చేయవలసిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో. అలాగే సోదరులారా, ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించే ముందు చేతులకు శానిటైజర్స్ రాసుకొని దీపాలు వెలిగించకండి. ఎందుకంటే వీటిలో స్పిరిట్ ఉంటుంది, ఇది మండే గుణం కలిగి ఉంటే తక్షణమే ఫైర్ అవుతుంది. అలా రాసుకున్నా కూడా సోప్ వాటర్తో శుభ్రంగా కడుక్కొని తర్వాత దీపాలు వెలిగించండి.